యాకోబు పత్రిక 1:16 నుంచి. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమనేదే జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన ఏ ఛాయను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రదఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అని రాయబడింది. ఏ దేవుని యొద్ద నుంచి ప్రతి ఆశ్రోచనం రావాలి. శ్రేష్టమైన ప్రతి ఈవి ఏది పొందుకోవాలన్నా శ్రేష్టమైన ప్రతిది కూడా సంపూర్ణమైన ప్రతి వరము పరలోక సంబంధమైంది. దాని నుంచే మనకి మానవులైన మనకు రావాలి. శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరం కూడా పరలోక సంబంధమైంది. కాబట్టి జ్యోతిర్ముడికి తండ్రి యొద్ద నుంచి వస్తుంది. ఆయనలో ఏ చంచలత్వం లేదు, గమనాగమనం వలన ఏ ఛాయ లేదు. అంటే ఆయన చర్చకు మారిపోయేవాడు కాదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నాడని రాయబడింది. ఆయన మారిపోయే దేవుడు కాదు. సకల ఆశ్రోచనలకు ఆయనే కారణభూతుడు. ఇక్కడ చూస్తే ఆయన తను సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా మనం ఉండటానికి ఆయన వాక్యం వలన, సత్యవాక్యం వలన, ఆయన సంకల్పం ప్రకారం మనల్ని కన్నాడు అని రాయబడింది. ప్రథమ ఫలంగా మనం ఉండాలని రక్షించుకున్నాడు. దేవుని బిడ్డలని ఎందుకు రక్షించుకున్నాడు అంటే ప్రథమ ఫలంగా మనం ఉండాలని. రక్షణ పొందిన బిడ్డలు ప్రథమ ఫలంగా ఉండాలని సత్యవాక్యం వలన ఆయన మనల్ని కన్నాడు. మొదటి సృష్టించిన మానవులందరూ తప్పిపోయారు పాపం చేసి. ఆదాము మొదలుకునే మానవులందరూ తప్పిపోయారు. యేసుక్రీస్తును అంగీకరించిన వారు మరల నూతనంగా దేవుని బిడ్డలుగా సత్యవాక్యం వలన వారు దేవుడు వారిని కన్నాడు. కాబట్టి ఏ ఈవి కావాలన్నా శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైంది. పరలోక సంబంధం. ఇక్కడ దురాశ్రయం పొందుకోవాల్సిన పని లేదు. పరసంబంధమైనది దేవునికి ఇష్టమైన బిడ్డలు మనం ఉన్నప్పుడు జ్యోతిర్మయుడుగా తండ్రి యొద్ద నుంచి మనకి వస్తుంది. దేవుడు ఒకరోజు నాతో మాట్లాడుతూ చెప్పాడు, నేను నిన్ను నీ చుట్టుపక్కల వారు నీకు తెలిసిన వారందరూ అసూయపడేటట్టుగా నేను నిన్ను దీవిస్తానని చెప్పాడు. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, అది నరుల కష్టం వల్ల ఎక్కువ అవ్వదు. యెహోవా ఆశీర్వచనం ఐశ్వర్యమిస్తుంది. మనం ఏదో కష్టపడితే వచ్చేది కాదు. మనం నమ్మకస్తులమై ఆయన నమ్మకంగా సేవించి ఆయన తృప్తిపరిచి ఆయన ఆరాధించి సేవించి కొనియాడి గణపరిచి ఆయనకు నమ్మకమైన బిడలుగా ఆయన వాక్య ప్రకారం జీవించినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆయన సకల ఆశ్రయించిన ఆయనే కారణభూతుడు కాబట్టి ఆయన చేత దీవించబడదాం. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.